ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीखु 20 जुलाई 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, मीरु आत्मिक सैन्यं। मीरु तप्प रावणुनि नुंडि मोत्तं విశ్వాన్ని ఇంకెవ్వరు రక్షించలేరు. ఈ శుద్ధమైన నశలోనే ఉండాలి. ప్రశ్న: బాప్ దాదా ఎటువంటి పిల్లల బలిహారాన్ని మహిమ చేస్తారు? జవాబు: బాబా చెప్తున్నారు, ఎవరైతే బంధనములో ఉంటూ దెబ్బలు తింటున్న శుభాబను స్మృతి చేస్తారో అటువంటి పిల్లల బలిహారాన్ని బాబా మహిమ చేస్తారు. దెబ్బలు తినడం ద్వారా ఇంకా నిర్మోహిలుగా అవుతూ ఉంటారు. ఆ కారణంగా వారి పదవి ఇంకా శ్రేష్టంగా ఉన్నతంగా అవుతుంది. బాబా అటువంటి పిల్లలను ఓదారిస్తూ, పిల్లలారా మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహము మీది కాదు, మీరు తండ్రి వారిగా అయ్యారు కనుక స్థితి పక్కగా అవుతూ ఉంటుంది. సత్యమైన హృదయము గల వారిపై ప్రభు రాజీ అవుతారు. సచ్చే దిల్ పర్ సాహబ్ రాజీ. పాట: తుమ్హే పాకే అమ్నే జహాన్ పాలియా. నిన్ను పొంది మేము విశ్వాన్నే పొందాము. ఓం శాంతి. పిల్లలు ఎదురుగా కూర్చొని ఉన్నారు. తాము సైన్యమని కూడా వారికి తెలుసు. ఎవరి సైన్యము? ఈశ్వరుని సైన్యం. ఏం చేస్తున్నారు? మనం రావణునిపై విజయం పొందుతున్నాము. అనగా ఈ పూర్తి సృష్టిని రావణ రాజ్యము నుండి విడిపించి మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాం. ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నామో చూడండి. చేతులు కాళ్ళును ఉపయోగించము, కానీ చాలా శక్తివంతమైన సైన్యం. మీరు ఈశ్వరునికి సహయోగులు. ఈశ్వరుడు గుప్తమే, మీరు కూడా గుప్తమే. వారిని చక్రవర్తి, రాజాదిరాజు అని కూడా అంటారు. మీ యుద్ధము ఎంత గొప్పదంటే, మీరు వికారలపై విజయం పొంది పూర్తి విశ్వంపై విజయం పొందుతారు. ఎలాగైతే ఆ సైన్యము ఉందో అలా మేము కూడా సైన్యమే అని మీకు అనుభవమవుతుంది. ఈ సైన్యము పైననే పూర్తి భారతదేశమంతా ఆధారపడి ఉందని మీరు భావిస్తారు. సైన్యమైన మనం లేకుంటే ఇతరులు విజయం పొందేవారు. ఆ సైన్యమైతే అప్పుడప్పుడు రాజులు మొదలైన వారిని కూడా తరిమి కొట్టి మిలిటరీ పాలన కూడా చేస్తారు. మేము తప్ప దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరని మిలిటరీ భావిస్తుంది. మీకు రావణుని నుండి ఈశ్వరీయ సైన్యమైన మేము తప్ప ఎవ్వరూ రక్షించలేరని శుద్ధమైన అహంకారం ఉంది. ఇప్పుడు ఆ మిలిటరీని చూడండి, దీనిని కూడా చూడండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు.
మీ వద్ద ఏ డ్రెస్ లేక ఆయుధాల శక్తి లేదు. వారు ఎన్ని డ్రెస్సులు ధరిస్తారు? ఉదాహరణానికి వేషాలు వేస్తారు. హోలీలో కూడా వేషాలు చేస్తారు. రాముని సైన్యాన్ని కూడా చూపిస్తారు. ఆ సైన్యానికి వానర ముఖాన్ని చూపించారు. వారు కేవలం బొమ్మలాట ఆడతారు. ఇప్పుడు మనం రావణుడనే 5 వికారాల జైలు నుండి విడుదల అవుతున్నామని మీకు తెలుసు. ఒకటేమో రావణుని జైలు, తర్వాత రావణుని మతమును అనుసరించే వారి జైలు, భక్తి సంకిళ్ళు, గురువుల సంకిళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పతి సంకిళ్ళు కూడా ఉన్నాయి. రావణుని మతమును అనుసరిస్తూ మీరెంత దుఃఖితులుగయ్యారు. రావణుడు మమ్ములను చాలా సతాయిస్తున్నాడని ఎంతగా పిలుస్తున్నారు. ఎంతెంత మనం యోగములో ఉంటామో అంత మన ఆత్మ దుఃఖము నుండి విముక్తమవుతుందని మీకు తెలుసు. అబలాలపై అత్యాచారాలు చాలా జరుగుతాయి. చాలా దెబ్బలు తింటారు. ఇప్పుడు మేము ఏం చేయాలని అబలలు పిలుస్తూ అడుగుతారు. తండ్రి ఓదారిస్తారు, ధైర్యమునిస్తారు. మిమ్మలను మీరు ఆత్మగా భావించమని అర్థము చేయించారు. ఈ దేహము నాది కాదు, నేను మరణించాను, తండ్రి వారిగా అయ్యాము అని భావించండి. ఇతర వేరే ఏ ఉపాయము లేదు. మేము శివబాబా పిల్లలము. ఎవరైతే సత్యమైన పిల్లలుగా ఉంటారో వారి అవస్థ పక్కగా ఉంటుంది. కొద్దిగా కూడా వికారాల వైపు వారి మనస్సు వెళ్ళదు. అటువంటి పిల్లలను ఎవరైనా బలవంతంగా హింసించి వికారాల పాలు చేసినా ఆ పిల్లలకు పాపము అంటదు. బాబా, మేము మీ వారము అని పిలుస్తారు. శరీరము శవము లాంటిది. ఇటువంటి నిశ్చయబుద్ధి గల పిల్లలు కూడా అత్యంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఒకవేళ సత్యమైన హృదయం ఉంటే అటువంటి సత్యమైన మనసు గలవారి పైన తండ్రి తప్పకుండా రాజీ అవుతారు. బంధనములో ఉంటూ దెబ్బలు తింటూ ఉండేవారు చేసినంత స్మృతి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చేయరు. తండ్రి వద్దకు, బాబా బంధనంలో ఉన్నాము, బంధనము నుండి విడిపించండి అని పిలుపు వస్తుంది. బంధనములో ఉన్నవారు ఎంత స్మృతి చేస్తారో అంత బంధన ముక్తులు స్మృతి చేయరు. శివబాబా స్మృతి ద్వారానే జీవన నావ తీరానికి చేరుకుంటుంది. బాబా, మేము మురళిని చదివేందుకు కూడా వదలరని కొందరు అంటారు. అరే, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మురళిలో కూడా రోజు ఇదే అర్థము చేయించబడుతుంది. స్మృతి చార్ట్ పెట్టడమే ముఖ్యమైన విషయం. మనం బాబాను ఎంత సమయము స్మృతి చేస్తున్నామని చార్ట్ పెట్టండి. అనేక మంది ఈ శ్రమను చేయరు. సెకండ్ స్మృతిని మర్చిపోతారు. బంధనములో ఉన్న పిల్లలైతే దెబ్బలు తింటూ ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు. దెబ్బలు తింటున్నా
స్మృతి చేసే అబలలదే బలిహారం. బాబా చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వారు ఎంతగా కొడతారో మీరు అంత నిర్మోహిలుగా అవుతూ ఉంటారు. దెబ్బలు కూడా మంచి పదవిని తయారు చేస్తాయి. బాబాకు కూడా అటువంటి పిల్లలు చాలా గుర్తుకొస్తారు. కొంతమంది చాలా మంచి మహారతి పిల్లలు కూడా ఉన్నారు. వారు అనేక మందికి సేవ చేస్తూ యోగులుగా తయారు చేస్తారు. యోగానికి చాలా మహిమ ఉంది. మీరు అందరిపైన దయా చూపించాలి. పిల్లలైన మీరు గీతను రెఫర్ చేస్తారు. కృష్ణ భగవానుడే రాజ్యోగమును నేర్పించారని వారి బుద్ధిలో ఉంది. పరమపిత పరమాత్మ రాజ్యోగమును నేర్పించారని మీరు చెప్తారు. ఇది నిరూపించేందుకే పరమపిత పరమాత్మతో మీకేం సంబంధము అని వారిని అడుగుతారు. తండ్రి అని చెప్తారు కదా, ఆ తండ్రి గారి ఆజ్ఞ మీరు నాతో యోగమును జోడిస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఏ మనుష్య మాత్రలతో యోగము జోడించరాదు. నేర్పించేవారు మనుషులైతే మీకు కళ్యాణము జరగదు. గీతలో కూడా దేహదారుల పేరు పెట్టేశారు. నిరాకార పరమపిత పరమాత్మ మాకు యోగము నేర్పిస్తారని మనం చెప్తాం. మీరు ఎవరిని నిందించరు. మీరు తండ్రిని మహిమ చేస్తారు. కానీ అర్థము చేయించేవారు చాలా చురుకిగా తెలివైన వారిగా ఉండాలి. ఎందుకంటే అక్కడకు పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు కూడా అనేక మంది వస్తారు. సన్యాసుల సైన్యము కూడా ఉంది కదా. అన్ని మతాల పెద్దలు కూడా వస్తారు. మీరు ఎంత చతురతతో మాట్లాడాలంటే మీరు చాలా తక్కువ మాట్లాడాలి. కానీ బాణము తగిలేట్లుగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారు చాలా కోపిష్ఠులుగా కూడా ఉంటారు. వారిది కూడా పెద్ద సైన్యం ఉంది. ఎక్కడి నుండి ఆహ్వానం వచ్చినా మీరు వెళ్ళవచ్చు. మనలో కూడా ఎవరు బాగా చెప్పగలరో అనున్నది మీరు తెలుసుకోగలరు. మొదటిది అలపు అర్థము కూడా తెలపాలి. రెండే విషయాలు అంతే. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు విశ్వాధికారులుగా అయిపోతారు. ఇది కేవలం భగవంతుడే చెప్పగలడు. వారే రచయిత, స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. శ్రీకృష్ణుని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనం అవ్వవు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? అతను ఆ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకున్నాడు. నిరాకారుడైతే అవినాశి. పూర్తి జ్ఞానమంతా ఈ విషయంపై అర్థము చేయించబడుతుంది. ఎంత పెద్ద తప్పు చేసేశారు. భగవాను వాచ, నేను మీకు విశ్వ వారసత్వాన్ని ఇస్తాను. కృష్ణుడు అందరికీ ఆస్తిని ఎలా ఇవ్వగలడు? కృష్ణుడు భారతదేశానికి చెందినవాడు కదా. పూర్తి ప్రపంచమంతా పతీతంగా ఉంది. అందరి పతిత పావనుడు
ఒక్క నిరాకారుడు మాత్రమే. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తి పాత్రను గురించిన జ్ఞానము కూడా ఉంది. మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది. సోమనాథ మందిరం తయారై ఉంది. ఇంత పెద్ద సోమనాథ మందిరాన్ని ఎవరు తయారు చేశారు? ఇంకెవ్వరికి అంత శక్తి లేదు. తప్పకుండా ఆ సమయంలో అంత ధనవంతులుగా ఉన్న కారణంగానే ఇటువంటి మందిరాన్ని నిర్మించగలిగారు. పిల్లలైన మీలో ఇప్పుడు జ్ఞానం ఉంది. తప్పకుండా మనం చాలా ధనవంతులుగా ఉండేవారు. అందుకే ఇంత పెద్ద సోమనాథ మందిరాన్ని కట్టించిన వారు తప్పకుండా మహారాజులుగా ఉండి ఉంటారు. దేవీ దేవతలు స్వయం పూజ్యులుగా ఉండి వారే పూజారులుగా అయిపోతారు. వారే మళ్ళీ పూజ కొరకు మందిరాలను నిర్మిస్తారు. ఒక సోమనాథ మందిరాన్నే నిర్మిస్తారని కాదు, ఒకరు ప్రారంభిస్తారు, తర్వాత అనేక మంది తయారు చేస్తారు. చాలా మందిరాలను కొలగొట్టి ఉంటారు. ఒక్క మందిరము నుండే ఎంత సామాను లభించిందంటే ఒంటెలపై నింపుకొని తీసుకెళ్లారు. దాడి చేసినప్పుడు ముఖ్య పట్టణాన్ని తమ చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. దానితో వారికి విజయం లభిస్తుంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ ఢిల్లీ తప్పకుండా ఫరిస్తానగా ఉండేదని ధర్మరాజు స్థాపన చేశాడు. ఢిల్లీ మళ్ళీ ఫరిస్తానగా అవుతుంది. అందుకే మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మీరు వింటూ ఉంటే బుద్ధిలో నశ ఎక్కుతుంది. మన రాజ్యము స్థాపనవుతూ ఉందని మీరు అర్థము చేసుకున్నారు. మన పేరు ప్రసిద్ధమైనది. గుప్త సైన్యము, అహింసక సైన్యమని కూడా అంటారు. ఇంత పెద్ద అర్థము ఎవరికీ తెలియదు. మీరు స్థూల ఆయుధాలను ఉపయోగించరు, కామ ఖడ్గమును కూడా నడిపించరు. మీరే అహింస శక్తి సైన్యం. మీరు యోగ బలముతో రాజ్యమును పొందారు. విశ్వాధికారులుగా అయ్యేందుకు శ్రీమతానుసారము మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. ఇప్పుడు ఈ నాటకము పూర్తి అవనున్నదని, మళ్ళీ క్రొత్తగా ప్రారంభమవుతుందని మీకు తెలుసు. ఇది అవినాశి నాటకం. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు. కానీ నూతన ప్రపంచము తయారైనప్పుడు పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమైపోతుంది. చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది డ్రామా. ఎలాగైతే భగవంతుడు అన్ని స్థానాలలో ఉన్నాడని అంటారో, అలాగే ఈ డ్రామా చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ డ్రామాలో అందరూ పాత్రధారులే. మూలవతనము మరియు స్థూలవతనము ఉండనే ఉన్నాయని మీకు తెలుసు. మళ్ళీ సత్యత్రేతాయుగాలు చక్రములో తిరిగి మళ్ళీ పునరావృతమవుతాయి. ఇది అవినాశి డ్రామా. పాత్రధారులైన మనం కూడా డ్రామాలో ఉండనే ఉన్నాము. ప్రారంభం నుండి అంతిమ వరకు అందరి పాత్ర ఉండనే ఉంది. ఆ డ్రామాలు చిన్న చిన్నవిగా ఉంటాయి, పాతబడిపోతాయి. కానీ ఈ డ్రామా ఎప్పుడు పాతబడదు. ఈ అవినాశి డ్రామా ఎప్పుడైనా పాతబడుతుందా? ఎప్పుడు అవ్వదు. కానీ మనం పాత్రలోకి వస్తాము.
క్రొత్త నుండి పాతదిగా మళ్ళీ పాత నుండి క్రొత్తదిగా అవుతుంది. మనం తప్పకుండా రాజారాణులుగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు సేవకులైపోయాము, సేవకుల నుండి మళ్ళీ రాజులుగా అవుతాము. సేవకులంటే ఫకీర్లు. తండ్రి వచ్చి అందరికీ మార్గమును చూపిస్తారు. మీకు చాలా నశ ఉండాలి, మీకు ఈ క్రొత్త జ్ఞానము లభిస్తుంది. అది కూడా ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మనం బాబా ఆదేశానుసారము ఈ సృష్టి పైన మన రాజ్యాన్ని స్థాపిస్తున్నామని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, రాజ్యమును కూడా స్మృతి చేయండి. కానీ ఈ కష్టాలు ఉండనే ఉంటాయి. కష్టాలు కూడా కర్మభోగమే. భర్త భార్యను కొడతాడు, ఊరికే కొడతాడా? ఏమిటి, మీరు కూడా వారిని కొట్టే ఉంటారు. ఆ లెక్కాచారమే చుక్త అవుతూ ఉంది. ఇదంతా కర్మల లెక్కాచారం. ఇప్పుడు మీరు శ్రీమతానుసారము శ్రేష్ఠ కర్మలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ భ్రష్ట కర్మలు చేయరాదు. అందరికీ బాబా పరిచయమును ఇవ్వడమే అన్నిటికంటే శ్రేష్ఠ కర్మ. బాబా ఆజ్ఞ లభించి ఉంది, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అందరూ తండ్రినే మరిచిపోయారు. శివుని పూజలేమో చేస్తారు, కానీ వారెవ్వరో ఏమీ తెలియదు. అమర్నాథ్లో కూడా పెద్ద శివలింగాన్ని తయారు చేసి ఉంచారు. తండ్రిది అంత పెద్ద రూపమా? వారికేమీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ యథార్థంగా అర్థము చేసుకున్నారు. అచ్చా, మీటే మీటే సికిలదే బచో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. రుహానీ బాప్కీ రుహానీ బచ్చోకో నమస్తే. అమ్ రుహానీ బచ్చోకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, శ్రీమతానుసారము సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. ఏ భ్రష్ట కర్మను చేయకుండా గమనముంచాలి. చాలామందిని యోగులుగా చేసే సేవ చేయాలి. తర్వాతి పాయింట్, సత్యమైన హృదయాన్ని ఉంచుకోవాలి. శరీరము శవము లాంటిది, దీనిపై అభిమానాన్ని వదిలేయాలి. పూర్తి నిర్మోహిలుగా అవ్వాలి. వరదానము, కల్ప కల్పము నిశ్చితమైన విజయాన్ని స్మృతిలో ఉంచుకొని సదా నిశ్చింతంగా ఉండే నిశ్చయ బుద్ధి విజయ భవ. వివరణ, నిశ్చయ బుద్ధి గల పిల్లలు వ్యవహారము లేక పరమార్థానికి సంబంధించిన ప్రతి కార్యములో విజయాన్ని అనుభూతి చేస్తారు. సాధారణ కర్మ అయినా వారికి విజయం యొక్క అధికారము తప్పకుండా ప్రాప్తిస్తుంది. వారు ఏ కర్మలో అయినా స్వయం వ్యాకుల పడరు, విసుగు చెందరు. ఎందుకంటే కల్ప కల్పము మేము విజయులము అనే నిశ్చయముంది. ఎవరికైతే స్వయం భగవంతుడే సహాయకారిగా ఉంటారో వారికి కాకుంటే ఇంకెవ్వరికీ విజయం కలుగుతుంది. ఈ నిశ్చితాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ నిశ్చయము మరియు నశ
నిశ్చింతులుగా చేస్తుంది. స్లోగన్: సదా సంతోషమనే ఔషధము ద్వారా ఆరోగ్యంగా, సంతోషమనే ఖజానాతో సంపన్నంగా, హర్షితముఖులుగా అవ్వండి. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. మనం కల్పమంటే 5000 సంవత్సరాలని, ప్రతి కల్పము ఉన్నదున్నట్లు పునరావృతమవుతుందని చెప్తాం. కల్పమంటే చాలా పెద్దది కాదు. మరి 5000 సంవత్సరాలు ఎలా అవుతుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. కల్పమంటే లక్షల సంవత్సరాలు. ఎందుకంటే కొన్ని వస్తువులు లక్షల సంవత్సరాల నాటివి వెలువడ్డాయి కదా అని అంటారు. అలాంటప్పుడు కల్పము 5000 సంవత్సరాలని మనుషులు ఎలా అంగీకరిస్తారు? ఒకవేళ ఎవరైనా లక్షల సంవత్సరాల చరిత్ర ఉందని అంటే లక్షల సంవత్సరాల చరిత్ర ఎలా ఉంటుంది అని వారికి అర్థము చేయించండి. కల్పములో ఎన్ని తారుమారులు, గందరగోళాలు, ఎంత వినాశనము జరుగుతాయంటే అందులో మొత్తం సామ్రాజ్యమే వినాశనమవుతుంది. కనుక మీ వద్ద ఉన్న ఆ చరిత్ర స్థిరంగా ఎలా ఉంటుంది? యాక్యురేట్ చరిత్ర ఎలా తెలుస్తుంది? కనుక ఈ విషయము రుజువు కాదు. ఇప్పుడు మనకైతే స్వయం సర్వశక్తివంతుడైన పరమాత్మ యాక్యురేట్గా వినిపిస్తారు. అంతేకాక మనకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. కనుక మనము ఆ పరమాత్మ చెప్పేది నమ్మమా? కొందరు సాక్షాత్కారాలు నమ్మకపోయినా స్వయం పరమాత్ముడే సన్ముఖములో కూర్చొని మనకు వినిపిస్తున్నాడు, మొదట మనలను చదివించేవారు ఎవరో మనకు నిశ్చయం ఉంది. అంతేకాక ఈ సృష్టి అంతా ఉన్నదున్నట్లు ఎలా చక్రము తిరుగుతుందో ఆ రహస్యము కూడా మనము అర్థము చేసుకున్నాము. అప్పుడే మనం మన అనుభవాన్ని, మన ప్రాక్టికల్ జీవితాన్ని చూచి ఈ కల్పము యథార్థంగా 5000 సంవత్సరాలదని చెప్తున్నాము. ఆత్మ పరమాత్మకు గల భేదము గురించి ఇలా అర్థము చేయించబడుతుంది. ఆత్మ పరమాత్మల రూపము ఒకటే, జ్యోతి రూపము. రెండిటి సైజు కూడా ఒకే రీతిలో ఉంటుంది. కేవలం గుణాలు, శక్తులలో తేడా తప్పకుండా ఉంది. ఇన్ని గుణాల మహిమ అంతా ఒక పరమాత్మదే. పరమాత్మ సుఖ దుఃఖాలకు అతీతుడు, సర్వశక్తివంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణుడు. వారి శక్తే అన్ని చేస్తూ ఉంది. మనుష్యాత్మల శక్తి పని చేయదు. మొత్తం పాత్ర అంతా పరమాత్మదే నడుస్తుంది. పరమాత్మ పాత్రలో కూడా వస్తారు. అయినా పరమాత్మ నేరగా, ప్యారగా, అతీతంగా ఉంటాడు. కానీ ఆత్మ పాత్రలో వస్తే పాత్రధారి రూపంలో వచ్చేస్తుంది. పరమాత్మ పాత్రలో వచ్చినా కర్మ బంధనాల నుండి భిన్నంగా ఉంటాడు. ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు కర్మ బంధనాలకు వశమవుతుంది. ఇదే ఆత్మలకు పరమాత్మకు గల తేడా. అచ్చా,
ओम शांति। ओम शांति।